కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. సో మీ ఇద్దరి మధ్యలో కాంబినేషన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి, లైక్ రొమాంటిక్ గా ఉంటుందా లేదంటే ఉగ్రం కాబట్టి రొమాంటిక్ గా ఉంటారా మీరు అసలు ఈ సినిమాలో హస్బెండ్? ఇప్పుడు లవ్ స్టోరీ ఉంటుంది, ప్రాసెస్ ఆఫ్ లవ్ ఉంటుంది, అమ్మని పడేసి ఎస్ఐకి ఎమోషన్స్ ఉంటావా పడేయడం అంటే ఉగ్రంగా ప్రపోజ్ చేస్తారా? అంటే ఉగ్రంగా అంటే అక్కడ క్రిమినల్స్ తోటి అలా ఉంటాడు కానీ ఇష్టపడిన అమ్మాయితో ఎందుకు ఇష్టపడిన అమ్మాయితో ఎందుకు ఉంటాడు. సో హీ హాజ్ అంటే లవ్ స్టోరీ ఉంటుంది, దాని తర్వాత లవ్ కోసం చిన్న ఫైట్స్ ఉంటాయి, దాని తర్వాత మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ తర్వాత ప్రొసీడింగ్లో పాప. సో ఒక హ్యాపీ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ మ్యాన్గా అలా లీడ్ అవుతుంది. అండ్ దీంట్లో ఇంకోటి చెప్పడం ఏంటంటారంటే ఒక పోలీసు వాడి భార్య, అంటే ఎంతసేపు మన పోలీసు వాడు కష్టాలే చెప్తూ ఉంటాం కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు టైం ఉండదు, 9 వస్తా అంటే ఒక ఈవినింగ్ 5 వచ్చేస్తారంటారు, నాకు డ్యూటీలో లేట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో చోట బంద్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడో ఇంకో చోట ప్రోగ్రామ్ రావచ్చు, ఎవరు ఒక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, ఇంకొక లెవెల్లో చనిపోయి ఉండొచ్చు. సో వాళ్ళకి ఒక 9 to 5 జాబ్ కాదు, లేకపోతే హాలిడేస్ వెకేషన్స్కి వెళ్తారు, సడన్గా లీవ్ కాల్అప్ చేస్తారు, అర్జెంటుగా డ్యూటీలో జాయిన్ అవ్వమంటారు. సో చిన్న మనకు దొరికినట్టు వాళ్ళ సమ్మర్స్లో ఎక్కడికి బయటకు వెళ్ళి, లేకపోతే సాటర్డే సండే బయటకు వెళ్ళటం అలాంటివి ఉండవండి. సో వాళ్ళు దే హ్యావ్ టు కాంప్రమైజ్ అలాట్. సో వి అంటే ఆ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా చూపిస్తున్నాం మేము. అంటే ఒక పోలీస్ ఆఫీసర్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే తను తన ఫ్యామిలీకి అంటే సిన్సియర్గా పనిచేస్తుంటే ఫ్యామిలీకి అంత దూరం అవుతున్నాడు, అది కూడా ఒక చెప్పడం జరుగుతుందండి. సో ఇట్ హ్యాస్ ఆల్ ద ఎమోషన్స్ ఇన్ ఇట్. ఓకే, మీరు చెప్తుంటే నాకు ఒక యాక్టర్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది అనిపించింది. అంటే టైం ఇవ్వడం ఇంట్లో కొంచెం టఫ్ కదా, బిజీ యాక్టర్గా ఉన్నప్పుడు. అంటే అలాగే కదంటే వన్స్ కంటిన్యూగా మన షూటింగ్ చేస్తుంటే 365 డేస్కి అప్పుడు ఉంటుంది కానివ్వండి. ఇప్పుడు అందరూ ఏంటంటే అంటే ఆల్మోస్ట్ నేను కూడా అంతే కదండి, ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఆ సినిమా చేసి ఒక 2-3 మంత్స్ చేస్తాం, దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్. సో వీర్ లైక్ ఆల్వేస్ దేర్ విత్ ద ఫ్యామిలీ. అండ్ యా, షూటింగ్ చేసినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ సినిమా ఉందండి, మేము అన్ని నైట్లే చేయడం జరిగింది. సో ఈవినింగ్ 6 మొదలు పెడితే మార్నింగ్ 6 అండి. సో ఆ టైంలో ఏంటంటే మనం 4:30 కల్లా ఇంట్లో నుంచి బయలుదేరిపోతాం. సో స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైంకి మనం వెళ్ళిపోతాం అండి, పొద్దున్న మనం వచ్చే టైం వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతారు. సో దిస్ ఇస్ వన్ థింగ్. అంతే తప్ప బట్ సాటర్డే సండేస్ ఎన్ని ఉంటాయి కాబట్టి అండి, అండ్ వీ వాంట్ బి అంటే నేను అదే చెప్తాను కదండి, మాకు పోలీసు వాళ్ళు అంత బిజీ కదండి, సాటర్డేస్ పండగలు అన్నీ మేము హాలిడేస్ ఇస్తాం. సో సండేస్ జనరల్గా ఎవరు చేయట్లేదండి. సో వీ లైక్ వీ హ్యావ్ అ ఫ్యామిలీ లైఫ్ ఆల్సో, దాట్స్ నాట్ అ థింగ్, బ్యాలెన్స్ చేయగలుగుతాం రెండు పర్ఫెక్ట్గా. ఓకే, అండ్ నవ్వించడం చాలా కష్టం అంటూ ఉంటారు లైక్ జనరల్గా యాక్టర్స్ అందరు కూడా, నవ్వించడం ఏడిపించడం చాలా టఫ్ జాబ్ అని. మీకు విచ్ ఇస్ ఈజీ? నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా ఈజీ అండి, ఇంటెన్స్ క్యారెక్టర్, ఏడిపించే క్యారెక్టర్ చాలా ఈజీ అండి. నవ్వించడం చాలా కష్టం అండి. కష్టం కదా? యా, చాలా కష్టమైన ఇదండి. ఎందుకంటే మనం ఉదాహరణకి మీ చేతి నుంచి ఒక రాయి తీసుకుని నా కాలు మీద వేస్తే నేను ఎగ్గర ఇక్కడ కూర్చోవాలి. యాక్చువల్ అయితే అర్రే అనుకుంటాం, ఒక కొల వేస్తే ఎందుకు వేసావు, లేకపోతే ఇతను డబ్బు తగిలిందా అనుకుంటాం. బట్ నేను ఎప్పుడైతే ఎగ్గర కూర్చుంటాను దానికి నేను నవ్వుతాను, చిన్న యానిమేటెడ్గా చేయాలి. సో అది ఎక్కువ చేయకూడదు, అతిగా చేయకూడదు, చాలా సటిల్గా చేయాలి. సో దిస్ ఆల్వేస్ అ ఫైన్ ఎడ్జ్ అండి. కామెడీ చేసినప్పుడు మాత్రం కొంచెం చేస్తే హే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటారు, అది జాగ్రత్త చూసుకోవాలండి. ఇదేంటంటే నా అరుపు కాక అంటే మన అది గట్టిగా ఎవరు మీరు అరిసినా మీకు ఒక రూపం ఉగ్రం రూపం వస్తుంది, నేను అరిసిన వస్తుంది. ఐ థింక్ మోర్ దెన్ ఇంటెన్స్ క్యారెక్టర్ చేయడం కంటే కామెడీ చేయడం కష్టం అండి. అండ్ కామెడీ చేసినప్పుడు ఏదైనా చేయగలుగుతాడని ఐ బిలీవ్. ఈజీగా ఎక్కువ బాగా నవ్వించేవాడు ఈజీగా ఏడిపించుతాడండి, అంటే అతను చూడగానే మనం ఏడ్చేస్తాం. నిజమే అది, ఎందుకంటే ఆ నవ్వించి నవ్వించి తాలూకా రెఫరెన్స్లు ఉంటాయి కదా, మన కొన్ని సంవత్సరాల నుంచి ఇంప్రింట్ అయి ఉంటాయి కదండి తను నేను చేసిన సీన్స్ కానీ. సో ఎప్పుడైతే ఇలాంటి గాలి సీన్ లాంటి చనిపోయే క్యారెక్టర్లు చేస్తుంటే యూ విల్ కనెక్ట్, అంటే మన ఇంట్లో మనిషే కదా, ఏ పాపం ఇప్పటివరకు నవ్వించాడు కదా అలా పోయాడు ఏంటి. సో తెలియకు నీ ఫీల్ బ్యాడ్ ఫర్ ద క్యారెక్టర్స్ అండి. సో నవ్వించడం అనేది చాలా కష్టమైన జాబ్ అండి నాకు తెలిసిన యాక్టర్గా. డెఫినెట్గా మీరు అంటే కామెడీ అంత బాగా పండించారు కాబట్టే ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు. అదేనండి, కామెడీ సినిమా అంటే కామెడీగా చేయాలి, ఇలాంటి సినిమా అంటే. సో యాజ్ అన్ యాక్టర్గా ఐ హావ్ టు గివ్ మై 100% బెస్ట్ అండ్ బి అది. సో అది సినిమా పెట్టండి, బట్ నేను బయటకు వచ్చిన తర్వాత నేను కామెడీ సినిమానో కామెడీ సినిమాలో కూడా నా పర్ఫార్మెన్స్ బాగుండాలని నేను యాక్ట్ చేస్తానండి. అంతే కదా కామెడీ సినిమా కదా లైట్గా చేసేద్దాం నేను అలా ఉండదండి. సో ఏ సినిమాకైనా అదే 100% ఎఫర్ట్ ఇస్తాను నేను. ఓకే.